ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బుజ్జగింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. మధ్యలో 3 రోజులు బ్రేక్ తీసుకున్న కేసీఆర్ మళ్లీ పార్టీ నేతలను బుజ్జగించడం మొదలుపెట్టారు. పార్టీ వీడొద్దంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను జెడ్పీ చైర్మన్లను బతిమిలాడుతున్నారు. ఆ క్రమంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని, ఈసారి 15 ఏళ్లు అధికారంలో ఉంటామని వారికి భరోసా ఇస్తూ ఉండటం విశేషం. అయితే ఆ మాటల మాంత్రికుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎమ్మెల్యేలతో పాటు ఇతర నేతలు కారు దిగేందుకు సిద్ధమవుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు నియంత్రణ వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ ని పవర్ పోయాక చోటు చేసుకుంటున్న పరిణామాలు బాగా టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకపక్క ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై విచారణలు, మరోవైపు వలసపోతున్న నేతలతో పార్టీ ఖాళీ అవుతుండటంతో ఆయన తెగ హైరానా పడిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల్ని ప్రగతిభవన్ మెట్లు తొక్కనివ్వని కేసీఆర్ వారిని తానే స్వయంగా ఫోన్లు చేసి ఫామ్ హౌస్కి పిలిపించుకుని బతిమలాడుకుంటున్నారు. 10 రోజుల నుంచి పార్టీ ప్రజాప్రతినిధుల్ని ఫామ్ హౌస్కి పిలిపించుకుంటున్న ఆయన మధ్యలో 3 రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ ఆ ప్రోగ్రాం షురూ చేశారు. ఇప్పటికే కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి ఫామ్ హౌస్కి పిలిపించుకుని తెగ బుజ్జగించారు. వారికి కూడా ఫ్యూచర్ మందేనని భరోసా ఇచ్చారు. ఆయన అలా భరోసా ఇచ్చి అంతలా బతిమలాడినా ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతున్నారా అంటే అదీ లేదు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్యని ఇలాగే ఫామ్ హౌస్కు పిలిపించుకుని బుజ్జగించారు. మరుసటి రోజే యాదయ్య ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. యాదయ్య పార్టీ మార్పుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌంట్ 39 నుంచి 32కు పడిపోయింది. ఎమ్మెల్యేల్ని బుజ్జగించినా ఫలితం లేకపోతుండటంతో కేసీఆర్ మిగిలిన నాయకులనైనా కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్స్ ని కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకుని మీటింగ్ పెట్టారు. వారిని కుటుంబ సమేతంగా ఆహ్వానించి విందు కూడా ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చి ఈసారి 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ 1.5 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో దారుణాతి దారుణంగా ఓడిపోయింది. ఆ విషయం ఎవరికీ తెలియదు అన్నట్టు ఆయన 15 ఏళ్ల అధికారం మనదే అని చెబుతుండడంపై ఫామ్ హౌస్కు వెళ్ళొచ్చిన నేతలే సెటైర్ విసురుతున్నారు. ఉన్న ఎమ్మెల్యేల్ని కాపాడుకోలేని కేసీఆర్ అధికారంలోకి వస్తే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని పార్టీ నేతలే చిరుబుర్రులాడుతున్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు హస్తంగూటికొచ్చారు. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. జూలై 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో ఈలోపే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలుండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారట. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేరిక దాదాపుగా ఖాయమైందట. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు అంతే సైలెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారట. అందుకోసం ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న అఖిలేష్ యాదవ్తో మంతనాలు జరుపుతున్నారట. తలసాని ప్రయత్నాలు ఫలిస్తే గ్రేటర్లో కారు ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. For more videos like this, subscribe BigTV channel.